తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో అవినీతి అక్రమాలు జరిగాయి కాబట్టి దానికి నిరసన ప్రదర్శనకి ఎంతో మంది మహిళలు, వెంకటేశ్వర స్వామి భక్తులు, మరి అందరూ కూడా ఈ సత్తిపల్లిలో ఉన్న అన్ని దేవాలయాల కమిటీలు, ధార్మిక సంస్థలు మరి ఎంతో చేయూతగా అందరం కలిసి చేద్దామనే నినాదంతో మనం ఎంతో ఐకమత్యంగా ఉండి ఈరోజు కార్యక్రమం ఈ దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా, ప్రతి ఒక్క భక్తులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందువల్లంటే మన తెలంగాణలోనే మనం మొట్టమొదటిసారిగా ప్రారంభించాం. ఇది అంతంతాయి ఒట్టింతాయి మరి మంచిగా మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం బాగుపడేలాగా, తెలంగాణలో కూడా దీన్ని ఆవర్పించేలాగా మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ స్టార్ట్ చేశాం. మనకు ఒక బిరుదు ఉంది సత్తిపల్లికి, ఆధ్యాత్మిక చింతగా రాజధాని. అందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక చింత ఉన్న వల్ల ఎక్కువ మంది ఉండటం వల్ల మనం ప్రారంభించడం జరిగింది. హిందూ భక్త ధార్మిక మండలి తరఫున మీరందరూ చేయూతనిచ్చారు, అనేక పెద్దలు మాకు సహాయపడ్డారు. ఇటువంటి కార్యక్రమాన్ని మరి మీరంతా కలిసి రావడం వల్ల మనం దిగ్విజయం చేసుకోగలిగాం. మీరందరూ కూడా ఏ కార్యక్రమం అయినా సరే మన అన్ని దేవాలయ కమిటీలు, ధార్మిక సంస్థలు, సత్తుపల్లిలో ఉన్న పెద్దవాళ్ళందరూ కలిసి ఒకే వేదకంగా, ఒకే ఐక్యవేదంగా ఈ కార్యక్రమం ద్వారా ఉందామని నిరూపించుకున్నాం. ఇక నుంచి కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎన్నాళ్ళ నుంచో మనం ఈ 22 సంవత్సరాల నుంచి ప్రసన్న గణపతి వారు, తర్వాత మన అందరూ హిందూ ధార్మిక మండలి వాళ్ళు కూడా అందరూ కూడా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఎవరికి వారు విడివిడిగా చేస్తున్నాం. అలాంటిది మన మఠ అజయ్ కుమార్ గారు, రమణ గారు హిందూ భక్త ధార్మిక మండలి పెట్టి అన్ని సంఘాలని ఏకతాటి మీదకి తీసుకురావాలని చెప్పని వారి యొక్క కృషి ఎంతో ప్రయత్నంగా చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటగా ఈ యొక్క అవకాశాన్ని ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అక్కడ ప్రసన్న గణపతి దగ్గర పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి కమిటీ నుంచి, ఆలయ కమిటీ నుంచి ఇక్కడ అందరికీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇన్నున్న అందరూ కలిసికట్టుగా చేస్తేనే మనకి గుర్తింపు అనేది వస్తుంది. కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా మేము ఉన్నాము అంటేనే అవతల వాళ్ళు భయపడడానికి వీలుగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.